ఎందుకు ఇలా ఇది జరుగుతుంది అనడానికి వెంకటరెడ్డి గారు ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటంటే బీజేపీ నాయకులు రోడ్ మ్యాప్ ఇవ్వలేదు రోడ్ మ్యాప్ ఇవ్వాలి వెయిటింగ్ 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 ఆ వారాహి ఎప్పుడో రెడీ అయింది అక్కడ కరీంనగర్ జిల్లా ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి పూజ కూడా చేయించుకొని వచ్చారు కదా రెడీ అయినా ఇంతవరకు యాత్ర మొదలవాలి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి రావడం ఈ పద్నాలుగో తేదీ ప్రకటన ఇవన్నీ జరిగినాయి వరుసగా వన్ బై వన్ ఆయన వచ్చి ఇంటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారితో భేటీ అవ్వడం ఆ తర్వాత ఈయన ఢిల్లీ పర్యటన ఖరారవడం ఆ తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ పద్నాలుగో తేదీ వారాహయాత్ర ఖరారవడం సో ఇవన్నీ మనం చూసినప్పుడు ఏంటంటే ఒకే ఒక క్లారిటీకి వచ్చారు వీళ్ళు లాభం నష్టం మన తర్వాత చర్చిద్దాం అంటే పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీలో కూడా ఆ రకమైన ఒక అఫీషియల్గా కాకపోయినా అనఫిషియల్గా అయినా ఒక క్లారిటీ వచ్చిందా ఈ ఈ మూడు పార్టీలు ఎందుకంటే ఇవాళ సీఎం రమేష్ గారు అన్నాడు రెండు వేల పద్నాలుగు నాటి పరిస్థితిని ప్రజలు కోరుకుంటున్నారు అని అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను గుడ్ ఈవినింగ్ రంగేష్ గారు సీఎం రమేష్ గారు ఏ ఉద్దేశంతో తెలియదు అదైతే అంటే పద్నాలుగు పరిస్థితులు కోరుకుంటున్నారంటే విషయాలు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది కాబట్టి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ఇలాంటప్పుడు సీనియర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వస్తే జీరో నుంచి స్టేట్ ఏ పొజిషన్కి వచ్చిందని మనకు తెలుసు ఆరు లక్షల రూపాయలు నాలుగు లక్షల యాభై వేల కోట్ల జీడిపి వారు దిగిపోయడానికి దాదాపు పది లక్షల కోట్లకు వచ్చింది సో బ్రహ్మాండంగా ఈ నాలుగు ఆస్పెక్ట్స్ బాగుంది సరే ఈ ముసుగులో గుద్దులాటదేని కానీ ఇప్పుడు రాజకీయంగా వచ్చినట్టే నచ్చినారు టీడీపీ పార్టీలో బీజేపీకి సంబంధించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి చర్చ లేదు మీరు అడిగారు కదా అన్అఫీషియల్గా ఏమన్నా నడుతుంది అని అఫీషియల్గా కానీ అనఫీషియల్గానీ ఏమీ నడవట్లేదు రెండో అమిత్ షా గారి మీటింగ్కి సంబంధించి అది పూర్తి పార్టీ అన్న తర్వాత పార్టీ అధినేత ఢిల్లీ వెళ్ళి పార్టీ జాతీయ అధ్యక్షుడిని పార్టీలో నెంబర్ టూని కలిసి వచ్చారు అన్న తర్వాత చర్చ జరగకుండా ఎలా ఉండదు జరగలేదు 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 అసలు మీరెవరు ఆలోచించట్లేదా జరగలేదు మన సార్ ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు అని మీరు ఎవరు మీరు మీరు అన్న అనుకుంటారు కదా నలుగురు కూర్చున్నప్పుడు పార్టీలో అనుకున్నాము ఇప్పుడు పార్టీ చర్చ అడిగారు కాబట్టి చెప్తున్నాను చర్చ జరగలేదు కూడా జరగలేదు అంటున్నాను అది కూడా చెప్పాను క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే ఒకటి ఏంటంటే అమిత్ షా గారిది కలిసిన మాట వాస్తవము అది వ్యక్తిగతంగానే తెలిసింది రెండోది వచ్చేసి పర్సనల్ మీటింగ్

పంతొమ్మిదిలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఏం అడగలేదు రాష్ట్రం విషయం మీద అడిగింది రాష్ట్రం విషయంలో బీజేపీతో డిఫరెంట్ కూడా అంతే కదా అది ఓపెనే కదా రికార్డే కదా అది రెండోది ఇప్పుడు సరే వ్యక్తిగతం కలిసినప్పుడు ఏం మాట్లాడారు ఏంటంటే ప్రస్తుతానికైతే మా సార్ మాకు చెప్పలేదు ఇది ఒకటి మాత్రం నేను చెప్పగలను ఈరోజు మా సార్ వెళ్ళి కలిసి ఆడ చాలా అనుమానం ఏంటంటే బీజేపీ పిలిచిందా అనేది పక్కన పెడితే ఈరోజు ఎన్డీఏలో ఒక చెప్పుకోదగిన పార్టీ కానీ లేకపోతే రిలయబుల్ పార్టీ కానీ వాళ్ళ పార్ట్నర్ ఎవరు లేరు రెండు వేల పద్నాలుగులో బలంగా లేదండి ఎన్డీఏ లేదు అసలు ఎన్డీఏ లేదని చెప్పారు అసలు ఎందుకంటే పద్నాలుగు తర్వాత వాళ్ళకు వచ్చిన మంచి భారీ మెజార్టీతో తోటి పద్నాలుగు కావచ్చు పంతొమ్మిది కావచ్చు స్వయంకృత అపరాధమో లేదా మాకు అవసరం లేదనుకున్నారో మొత్తాన్ని గొడవలు పెట్టుకొని వేరే వాళ్ళు చెప్పుడు మాట్లాడి ఉదాహరణకి టీడీపీని బయటికి పంపడానికి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు బాగా విని మేము బయటికి వచ్చేంతవరకు నిద్రపోలేదు బీజేపీ వాళ్ళు ఆ పార్లమెంట్ లో మోడీ గారేమో బాబు నువ్వు జగన్ ట్రాప్ లో పడుతున్నావు పడొద్దు అని నేను చెప్పినా ఏం లేదని ఆయన అంట మీరేమో బీజేపీ జగన్ ట్రాప్ లో పడింది మీ జగన్ ట్రాప్ లో పడిందని చెప్పి జగన్ మాటలు ఇనీ అని చెప్పి అదేలే ఏదైతే జగన్ మాట మాటలు ట్రాప్ లో వాడలేదు అంటే అయో వాళ్ళు ఏదో చూపించారేమో తెలియదు కానీ మొత్తానికైతే చూపించారు ఏమో మనకు తెలియదు ఏ ఆశలు చూపించారు ఏ డబ్బా ఆశలు చూపించారు ఏ పదవిలో అయితే మేము అడిగారు ఏం మాట్లాడుతున్నారు సార్ ఇక్కడ అంత డీప్ పోవాల్సిన అవసరం లేదు నేను కమ్ టు ద ఫార్మల్ డిబేటే సో ఏదైతే కారణాలు బయటకు వచ్చినాం బయటకు వచ్చిన తర్వాత ఏమైందంటే ఈరోజు ఒకసారి తిరుపతిరావు గారిని కూడా అడగండి ఏ ఒక్క పార్టీ మంచి పార్టీ చెప్పమండి ఈరోజు ఎన్డీఏలో ఉన్న పార్టీ నేమ్సేకి ఎన్డీఏ తప్పితే ఎన్డీ అది బీజేపీ తప్పితే ఏముంది ఇంకోటి ఇందా నేను చెప్పాను మేము వెళ్ళి కలవాలన్నా వాళ్ళు పిలిచారన్నా కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తే వాళ్ళు కలవాలనుకుంటేనే కలవగలరు అది ఈరోజు ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారైనా సరే జగన్మోహన్ రెడ్డి గారైనా కేసీఆర్ గారైనా ఆర్ ఎక్స్వైజెడ్ ఇన్ కంట్రీలో అది జాతీయ పార్టీ వాళ్ళు కావచ్చు ప్రాంతీయ పార్టీ వాళ్ళు కావచ్చు సో వాళ్ళు ఎప్పుడు పిలుస్తారు యువతల వాళ్ళ స్ట్రెంత్ విపరీతంగా పెరిగింది అనుకున్నప్పుడు పిలుస్తారు యువతల వాళ్ళ స్ట్రెంగ్త్ బాగా ఉందనుకున్నప్పుడు దగ్గరికి రావాలనుకుంటారు సో నేనేం చెప్ప అంటే ఈరోజు అమిత్ షా గారు పేరుకు మోడీ గారు అయినా కూడా నెంబర్ వన్ బట్ నాకు తెలిసినంతవరకు పొలిటికల్గా నెంబర్ వన్ అమిత్ షా గారు నెంబర్ టూ మోడీ గారు అవుతుంది రాజకీయంగా పదవి పరంగా చూస్తేనేమో నెంబర్ వన్ మోడీ గారు నెంబర్ టూ అమిత్ షా గారు కావచ్చు కానీ రాజకీయంగా నిర్ణయాల పరంగా చూస్తే అంటే అవుటర్ లైన్లో మామూలుగా మామూలుగా రాజకీయాల్లో బేసిక్ తెలిసినప్పుడు కూడా మీకు కెన్ అండర్స్టాండ్ అలాంటిది ఈరోజు బీజేపీలో నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారితో గంటసేపు కూర్చొని వన్ ఆన్ వన్ మాట్లాడుకున్నారు అదైతే వాస్తవమే కదా గంటసేపు చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని మాట్లాడారండి గంట కూడా జాతీయ వచ్చారు మా స్ట్రెంత్ పెరిగినట్ట లేదా మేము తీస్తారా ఆడితేస్తారా మేము మాట్లాడకుండా అవుతుందా మేము మాట్లాడాలనుకున్నప్పుడు పదిహేడు సార్లు అపాయింట్మెంట్ ఎవరన్నారు అసలు మీ స్ట్రెంత్ పెరిగిందా తగ్గిందా ఎవరు అనలేదే కొన్ని ఇంప్లాయిడ్ మీనింగ్స్ వస్తాయి ఇప్పుడు ఎవరు చెప్పమలేదు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంటే ఎందుకు గడిచారు రాజకీయ కోరం అంటే ఇందాక తులసి రెడ్డి సార్ అంటూ చంద్రబాబు నాయుడు గారు అడిగి ఉండొచ్చేమో ఇచ్చి ఉండొచ్చేమో అంటే తులసి రెడ్డి గారు రెండు ఆప్షన్స్ రెండు ఆప్షన్స్ వాళ్ళు పిలిస్తే ఇందుకు అయి ఉంటుంది ఈయన అడిగితే ఇందుకు అయి ఉంటుంది అన్నారు తప్ప ఈయన అడిగాడు అని ఎందుకంటే అడిగారు ఒకవేళ ఇందుకు రెండో ఆప్షన్లో ఇందుకు అయి ఉంటుంది అనుకోవడానికి కూడా అవతల ఒప్పుకోవాలి కదా అంటున్నారు అవతల ఒప్పుకోవాలి కదా అంటున్నాను ఇప్పుడు మీరు రెండో ఆప్షన్ ఏంటి తులసి రెడ్డి సార్ చెప్పింది మేము అడిగితే పోయి కేసుల గురించి జగన్మోహన్ రెడ్డి గారి కేసులో లేదా ఇంకో కొన్ని అంశాల గురించి అడగడానికి ఎంకరేజ్ మేము ఈ రోజు అడిగితే అది వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని మేము అడిగితే ముందు అపాయింట్మెంట్ అవుతుందా మాకేదైనా కావాలంటే కొత్తదేం కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయద్దంటే ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి మరి ఎందుకు ఐదేళ్ల తర్వాత తిరుపతిరావు గారు అయినా తులసిరెడ్డి గారైనా మీరు అధికార ప్రతినిధులు మీరు జాతీయ పార్టీ అనేది చెప్పుకుంటారు కదా అంటే నువ్వు జాతీయ అధికార రెండు రాష్ట్రాలున్నప్పుడు సరే ఓకే నువ్వు జాతీయ అధికార ప్రతినిధి డిసిగ్నేషన్ జాతీయ అధికార ప్రతినిధి తిరుపతిరావు గారు జాతీయ పార్టీకి అధికార ప్రతినిధి మీరు తులసిరెడ్డి గారు మీడియా కమిటీ చైర్మన్ మీరు ముగ్గురు ఆదో ఏదో సామెత చెప్పినట్టు సామా సగం చెప్తాను సగం సగం ఏం లేదు నేను క్లియర్గా చెప్పిన కదా ముసుగుల గుద్దులా ఏం లేదు ఇందులో జరిగింది ఇదే ఇందులో సగం ఎక్కడ ఆపాను మాకు తెలియదంటే అంటే తెలియదు అనే చెప్పాను మీరు మీరు ఆశ్చర్యపడితే ఇప్పటికూడా తప్పవద్దు కదా అది అది మీరు ఆశ్చర్యపడితే మేము సగం చెప్పినంటే మరి తెలియకపోవడం తప్పే కదా మీరు ఆశ్చర్యపడి నేను సగం చెప్పినానంటే అట్ట కాదు తెలియకపోవడం కూడా తప్పే కదా ఇక్కడ ఏంటంటే తెలియకపోవడం అంటే నా ఉద్దేశము తెలియకపోవడం చెప్పవడం అంటే సందర్భం రావాలి దేనికైనా సరే సందర్భం వచ్చినప్పుడే ఏదైనా కొన్ని విషయాలు బయటకు వస్తాయి ఇట్స్ టూ అర్లీ ఇంకా పది నెలలు ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది ఉంది వచ్చి కలిసారు రెండు సార్లు కలిసారు వ్యక్తిగతంగా ఇంటికి వచ్చి కలిసారు అది ఓపెన్ అయ్యి కదా చెప్తాను ఇక పొత్తుల అంశాన్ని బయటకే రాలేదు కలిసిన అంశం ఓపెన్ అంటున్నారు నేను రెండోది పొత్తుల అంశం సీట్ల అంశం వచ్చేసినంత ఇంతవరకు టీడీపీ ఏదైనా సీట్లు డిక్లేర్ చేసిందంటే రెండే రెండు రకాలు ఒకటి ఇంతముందు మీడియా బేట్లో చెప్పాను ఆ రోజు నిర్ణయం తీసుకుంటే సిట్టింగ్లు ఎవరైతే ఉన్నారో టీడీపీలో వాళ్ళందరికీ కూడా టికెట్లు కన్ఫామ్ ఇస్తామని చెప్పడం పార్టీ నిర్ణయం తీసుకుంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇరవై మూడులో నలుగురు వెళ్ళిపోయారు వైసీపీ లాగేసుకుంది నలుగురిని ఇక పంతొమ్మిది మందికి షూర్ అది కాకుండా లోకేష్ గారు కావచ్చు మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వివిధ సందర్భాల్లో అఫీషియల్గా పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేయడం జరిగింది కొంతమంది పేర్లు ఇవి తప్పితే ఇక మిగతా ఏ పూడి తిరుపతిరావు గారు లేకపోతే జీవిరెడ్డి గారు ఇంకొకరు సార్ రాలేదు లేదు ఈ చర్చ పార్టీకి సంబంధించి సో ఎక్కడ ఏ పేర్లు వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో వచ్చినా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చినా అది అబద్ధము అది లేదు ఇప్పుడు ఇక్కడ చాలా కీలకమైన చర్చ ఏం జరుగుతుంది